అన్యాయం, అంత అబద్ధం. ఆ అమ్మాయిని మానభంగం చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ అమ్మాయి కావాలని నా మీద వచ్చి పడింది. అయితే అమ్మాయి కావాలనే తన బట్టలు తానే చింపుకుని మీ మీద వచ్చి పడింది అంటారు, అంతేనా? అవును. యువరానా, దయచేసి ఈ ముత్తాయి మాటల్ని గమనించండి. ఏ కబురు పిలుపు లేకుండా ఈ పెద్ద మనిషి ఆ ఇంట్లో దొరపడ్డాట. అన్యం పుణ్యం ఎరుగిన ఆ కన్నెపిల్ల తక్షణమే తన బట్టల్ని తానే చించేసుకుని గోలు గోలు నేర్చిందట. చాలా బాగుంది. ఆగండి, ఏ పిలుపు లేకుండా నేను అక్కడికి వెళ్ళలేదు. రేఖ స్వయంగా ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మంటేనే వెళ్ళాను. ఓ, రేఖాదేవి పిలిచిందా? ఏమండి రేఖాదేవి గారు, ఈ ముత్తాయికి మీరు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారా? నిజం చెప్పండి. మీరు నమ్ముకున్న దేవుడి మీద ప్రమాణం చేసి ఈ న్యాయస్థానంలో నిల్చున్నారు. ఆ దైవ సాక్షిగా, మీ మనస్సాక్షిగా చెప్పండి, ఈ నేరస్తుడికి మీరు ఫోన్ చేసి పిలిచారా? దయచేసి చెప్పండి. నేను ఫోన్ చేయలేదు. రేఖ, ఇంజనీర్ కుమారి సుజాత అనే అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినందుకు నువ్వు శిక్షింపబడ్డావు. చూడ్డానికి పెద్ద మనుషులాగే ఉన్నావు, కానీ సిగ్గు శరం లేని నీచమైన పని ఎందుకు చేశావు? చూసే కళ్ళకది అబద్ధం, కానీ వినే చెవులకది నిజమైంది. ఈ న్యాయస్థానానికి కళ్ళు లేవుగా. కళ్ళు మూసుకుపోయిన ప్రతి నేరస్తుడు ఈ మాట అంటాడు, కానీ కళ్ళు త్రవే మా డ్యూటీ. మిస్టర్ శేఖర్, ఈ క్షణం నుంచి నువ్వు ఒక ఖైదీవి. నువ్వు అనుకున్నట్టుగా న్యాయస్థానానికి కళ్ళు లేకపోయినా మా జైలు గోడలకి 2000 కళ్ళున్నాయి. జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్. కానిస్టేబుల్! ఎస్ సార్. ఇతనికి మన జైలు బట్టలు ఇచ్చి లోపలికి పంపించు. 10వ నెంబర్ గది. నాయుడోర్ ఇంటి కడ నల్ల తుమ్మ చెట్టు కడ నాయుడే మన్నాడే బుల్లి అప్పనా గుండె తల్లి మన్నాడే బుల్లి అప్పనా గుండె తల్లి మన్నాడే అప్పనా నడ్డి విరిగిందా? చవటలాయాలా, చేతులు సచ్చిపోతాయా? ఇలా వచ్చి తొందరగా పట్టు, లేదా మళ్ళీ గురువు గారు నెత్తి మీద కొట్టాడంటే నీ తల తాళం బొక్కవుద్ది. నాలో చెప్పినప్పుడు ఎక్కడో తాళం కనపడితేనే ఈ గున్నా గారి మేడం, లేకపోతే గురువు. మరి మనం అట్ట కాదే,
జేబు లేకుండా జేబు కొట్టేస్తాం. మన చెయ్యి ఎంత సురుకు, ఒంటి మీద చెయ్యి వేసామంటే నరమానవు నరాలు స్వర్గంలో రంపలాగా చక్కర్ మెర్రక్క. చెత్తకుండి మాటలు చెప్పి నాకే మస్కా కొడుతున్నావా? అక్షరానికి అత్తరం పచ్చి నిజం గురు. నేను నిజంగా గొప్పండి, నీ జేబుని గొప్పు. బాబాయ్ పప్పల స్వామి, జేబులు గోకే గొట్లెంగాడికి ఇనప తలుపుల్లాగే మగాడికి తేడా చాలా ఉంది. మనకు మనమే సాటిరా పుణ్య. ఉంటే మాత్రం గురువు గారు కూర్చునే గద్దె ఆ గద్దె మీద కూర్చుంటాడా? గురువు వేసేనా? ఈ సీటు మా గురువు గారిది, మర్యాదగా దిగు. ఎక్కపోతే కొట్టానంటే ముక్కు పాల సముద్రం అయిపోతుంది. పాల సముద్రం అయిందా రక్త సముద్రం అయిందా? సిక్కర్ మే రక్క. గట్టి కేసులో ఉంది. ఎలా ఉంది ఆరోగ్యం? నిన్ను సింహాచలం కొండ ఎక్కించమంటుంది. సిక్కర్ మెరక్క. చూడు మిస్టర్, దెబ్బకు దెబ్బ తీరిపోయింది, గొప్పకు గొప్ప మిగిలిపోయింది. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్, చచ్చేదాకా ఫ్రెండ్స్. మన పేరు రంగ. కలుపు చేయి. పథకాలు వేయడంలో మన బుర్ర బంగారు పథకం.
దోపిడీలు కూలీలు మనకు మంచి నీళ్లు, కానీ నన్ను నమ్మిన వాళ్ళకి మాత్రం కొబ్బరి నీళ్లు. ఎంతో మంది గ్రేట్ పీపుల్స్ మన చేతుల మీదే ఘనంగా వెళ్ళిపోయారు. ఒడిచాలంటే చాలు, నీటుగా ఫోటో తీసినట్టు వెళ్ళిపోతుంది ప్రాణం. కానీ ఒక్కసారి గురి తప్పింది, మన పేటుకు లైట్ తక్కువైంది, ఈ కటకటాల్లో వచ్చి పడ్డారు. ఒంటరిగా ఎలాగా అనుకున్నారు, కానీ ఇంతలో ఈ శిశువులంతా చేరారు. వీడు ప్రథమ శిశువు, పేరు చిన్న. అవును సార్, ఇందుగలడం లేదని సందేహం ఉండదు. జేబు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, అంతేకాదు జోబులోనే ఉంటాడు. మా శ్రీయ చూసారా, ఒక క్షణంలో కొట్టేశాడు. జేబు శ్రీ అన్నమాట. ఎస్ సార్. ఇక రెండో శిశువు ఇనపశ్రీ. దేశంలోనే పెద్ద కేసు. ఇనప తలుపులంటే మనోడికి మిఠాయి ఉండాలి, నొక్కుతారు లాగేస్తారు. అంతే కదండి, మావాడి దుర్బిన్నే కళ్ళు, లోపల తలుపు లేకపోతే బయట తలుపులు కూడా ముట్టుకోడు, మడిగట్టు పోయిపోయి చేస్తాడు. చాలా సంతోషం, కానీ మీకు తెలిసిన విద్యలేవి నాకు రావు, దానికి తగ్గ పునాది నాకు లేదు. నేను ఒక ఇంజనీర్. ఇంజనీరా? మరి చచ్చిపోతుంది ఎలా పడ్డావు? దురదృష్టానికి కారణాలు కూడా ఉంటాయి, కానీ అదృష్టం మన చేతుల్లోనే ఉంది. ఈ ఏళ్ళ నుంచి మేమంతా నీ బాధ్యత కాకమండి. ఇక్కడ నీ సుఖానికి ఎలాంటి లోటు రాయం బాబు. నాకు కావాల్సింది సుఖం కాదు, చచ్చిపోయిన మనిషి మిగిలిపోయిన సుఖాన్ని ఏం చేసుకుంటాడు? అది ముక్కలైన పాత్రలో పరమానందం లాంటిది. నా జీవితంలో ఇక మిగిలింది కరిగిపోయిన కలలే. చచ్చిపోయి 15 నిమిషాలైంది. చెప్ప, ఏంటి ఆ పాడు మాటలు? ఏ నిమిషానికి ఒక యుగంగా 15 యుగాల నుంచి నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇంత లేట్గా నా రావటం. చూడనాన్న, అవతల కాలేజ్ వదిలిపెట్టద్దు. చూడనాన్నమ్మా, బూట్లోంచి దిగొచ్చేస్తుగా. అలా చేస్తే కాలేజ్ నుంచి సరాసరి ఇంటికే పంపించేస్తారు. అమ్మయ్యా, అప్పుడు కాలేజ్ నిజంగా బాగుపడుతుంది. ఏ నిన్ను, ముందు నువ్వు కారెక్కు, తర్వాత నీ సంగతి చెప్తా. బతివాళ్తే గానీ మనం ఎక్కాం. ఓహో గురుజీ, దయచేసి కారెక్కండి. శిష, తలుపు తెరువు. తెరిచాను ఎక్కండి. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా? చిత్తం స్వామిజీ, నా జీవితానికి మీరేగా డ్రైవర్. ఓహో అయితే ఓకే. రాను. వస్తావా రావా? నో నో నో.
మనసు చేస్తారు అమ్మాయిలు. నంగ నాచి ఆడపిల్ల బొంకిన చెల్లులే పొద్దు తీరాలి చాటుక చన్నుల చవ్విస్తావు నాటకం ఇంకా చాలు నంగన్నాచి ఆడపిల్ల బొంకిన చెల్లే. శేఖర్, డాడీ నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. నిన్ను చూడాలట. ఎందుకు? ఎందుక, కాపోయే పెళ్లి కుమారుడే కదా. ఓహో, పెళ్లి చూపులకన్నమాట? కాదు, పెళ్లి మాటలకి. పెద్ద పార్టీ కూడా ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే. శేఖర్, నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్ బాయ్. ఈ హడావిడంతా మన పెళ్లి చూపులకి? పెళ్లి వార్త అంతేకాదు, ఇవాళ నువ్వు పుట్టినరోజు చెప్పావు కదే. మేనీ మేనీ హ్యాపీ రిటర్న్స్ అంటే నా డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నా. వారే వా, నిజంగా నీ కొంప రాజభవనం లాగానే ఉంది. మీ డాడీ బాగా సంపాదించాడు అన్నమాట. ఇంతకీ ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నాడా? ఏంటా మాటలు? నిజం రేఖ, ట్యాక్స్ కరెక్ట్ గా కట్టేవాళ్ళు ఎవరు? ఇలాంటి భవనాలు నిజంగా కట్టలేదు. చాలు. అమ్మాయి చదువు పూర్తయింది అన్నట్టు అబ్బాయి అమెరికాలో. నా పేరు శేఖర్. నమస్తే. ఓ, శేఖర్ అంటే నువ్వేనా? గ్లాడ్ టు మీట్. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ లక్షాధికారి కనకారావు. నమస్తే. ఆయనకు ఒక్కడే కొడుకు, అమెరికాలో చదువుతున్నాడు, MBA ఆఖరి సంవత్సరం. అమ్మాయి, నువ్వు క్రిందకెళ్ళి స్నేహితుల సంగతి చూడు. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా నీతి నిజాయితీ ఉన్న మనిషిని రేఖ చెప్పింది. అప్పటి నుంచి నిన్ను చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పెళ్లి కొప్పుకునే ముందు రేఖ తండ్రిగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. అభ్యంతరం లేదుగా? నో నో, ప్రశ్నలు అంటే నాకు చాలా సరదా. సమాధానాలంటే నాకు ఇంకా సరదా. కమా. మిస్టర్ శేఖర్, ఈ ఇంట్లో ప్రవేశించగా నేను అంతస్తు ఏమిటో ఐశ్వర్యం ఎంతటితో గ్రహించి ఉంటాం. ఇదిగో చూడు, చీరలన్నీ ఎలా పారేస్తున్నాయో. మా అమ్మాయి ఒకరోజు కట్టిన చీర మళ్ళీ కట్టదు. 360 రోజులు కొత్త డ్రెస్ వాడవలసింది. వండర్ఫుల్. గొప్ప వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయన్నమాట. మామూలు గొప్పతనం కాదు, ఈ చక్రవర్తి కోటికి పడగెత్తినవాడు. రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు. జీవితాంతం ఆమె మహారాణిగా రాణించాలని నా కోరిక. రాణులు, రాజులు, మహారాజులు ఏనాడో అంతరించిపోయారు. రాజభరణాలని, రాజపదాలని కూడా రద్దు చేసింది మన ప్రభుత్వం. అంతులేని సంపద ఏ ఒక్క మనిషి సొత్తు కాకూడదు.
ఇది ఎలాగో నిలిచేది కాదు. నేషనల్ ఫండ్ కి విరాళంగా ఇచ్చి నాకు వచ్చే జీతంలో మేమిద్దరం హాయిగా ఆరోగ్యంగా బ్రతుకుతాం. ఎంత అనే జీతం? 700. 700? మా ఇంట్లో కుక్కరికి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకు కాదు, డబ్బు ఎక్కువగా మూలిగే మీలాంటి వాళ్ళ భవనాల్లో మనుషుల కంటే కుక్కలకే విలువ ఎక్కువ. ఆపనే అధిక ప్రసంగం. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ముందు నువ్వు పెరగవలసిన అంతస్తు ఎంతో తెలుసుకోవడం మంచిది. అంతస్తుల కోసం పాకులాడే మనిషి ఏదో ఒక రోజున ఆ ఎత్తు నుంచి కింద పడక మానడు. మొదటి నుంచి తృప్తి మంచితనం ఉన్న మనిషి బ్రతికే గొప్పది. సాధించిన ఉపన్యాసం. నా కూతురు పెళ్లి నీతో ఏ రాటికి జరిగి తీరుతుంది. సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేదు, నవోదయానికి ఎవరో ఆనకట్ట కట్టలేదు. మా పెళ్లి హాయిగా జరుగుతుంది. ఈ పెళ్లికి నేను చచ్చిన క్వైట్ పాసిబుల్. మీరు బ్రతుకుండగానే మా పెళ్లి కళ్ళారా చూస్తారు. గుడ్ బై. డాడీ ఏమన్నారు? ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్న. నువ్వేం చెప్పావు? ఏం చెప్పానా? త్వరగా చెప్పు శేఖర్. వచ్చాడు చూడు వరసైన వాడు, ఎగరేసుకు పోతాడు మొనగాడు. ప్రేమించినాడు పెళ్ళాడుతాడు, దేవుణ్ణి కూడా ఎదురిస్తాడు. ఇన్నాళ్ళవలే కాదు పెళ్ళంటే, మనువాడవచ్చును మనసుంటే. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అయినోళ్ళు వాళ్ళని మెచ్చాలి. అసలే వద్దు ప్రేమించినాడు పెళ్ళాడు తాడు, దేవుణ్ణి కూడా ఎదురిస్తాడు. దానాలు గొప్పది కన్యాదానం, అది చేసినోళ్ళకొస్తుంది ఎంత పుణ్యం. Oh, my God.
రా బాబు అన్నందెందు గాని నాకు ఆకలేదు మీరు వెళ్ళండి కడుపు మర్చుకుంటే లాభం కాపేసి కక్ష తీర్చుకో అవును కక్ష తీర్చుకుంటాను వాళ్ళ బ్రతుకుల్ని కాల్చి బూడిద చేస్తాను సిక్కర్ మెర్రక్క మాటంటే అది రా వెళదాం సరిగ్గా ఉండేవా ఇంకో మత సిక్కర్ మెర్రక్క ఈ రోజు కూడా ఒట్టి పులుసా కొడుకుడు లేదా నాకు భలే నచ్చిందిరా జైల్లో కూతురు ఊరికే తినడం కంటే కష్టపడి సంపాదించి మరీ తింటున్నాను అందులో నాకు డబ్బంటే భలే ఆపేక్ష ఆ జైలు బాబు నన్ను రాత్రి పగళ్ళు పనిచేయించిన రైలు ఇంజన్ లా చేసేస్తాను చేస్తానే కాదయ్యా చేసి చూపెట్టవా అన్ను వద్దా నాకు ఇస్తావా ఏమిటి వాళ్ళు ఏదో పని డబ్బు అంటున్నారు ఓ అదే దగ్గరలోనే వచ్చిన డ్యామ్ కడుతున్నారులే దానికోసం మన ఖైదీలను అక్కడ తీసుకెళ్లి పనిచేయిస్తున్నారు మరి మీరు వెళ్ళట్లేదే మన వంటి ప్రత్యేకమైన గౌరవం వీళ్ళకి నన్ను నా శిశువులు ఇద్దరిని బయటికి పంపరు పంపితే అంతే అందుకే పంపరు పని లేదు తిన్న దొరగదు పని లేక చెయ్యి దొరదక్కిపోనది మనం వెళ్దాం గురు చెయ్యికి పని తగ్గుద్ది సిక్కర్ మెరక్క దీనికంతా ఒక్కటే దారి శేఖర్ బాబు మనందరి తరపు నా జైలర్తో నువ్వే చెప్పి ఒప్పించు బాబు నీకోసం ఎవరు వచ్చారు చేయదలుచుకున్న అపకారం నువ్వు నాకు ఎప్పుడు వచ్చేసావు ఇంకా ఏం మిగిలిపోయిందని వచ్చావు ఈ కళ్ళబలి మాటలు నేను ఇంకేం విందలుచుకోలేదు నేను జైలు నుంచి విడుదలైన మరునాడే నిన్ను ఈ లోకం నుంచి విడుదల చేస్తాను చక్రవర్తి గారు ఇదే శాంతినగరం కానీ అశాంతికి నిలయం రాళ్ళు రప్పలతో తాండవం ఆడుతూ ఉంటుంది ఇక్కడ నివసించే వారంతా అనాథలే ఇక్కడే నాకు ఒక 50 ఎకరాల వరకు ఉంటుంది అయితే ఎందుకు అమ్మి పారేయకూడదు మొత్తం ఈ ఊరంతా మనం కొనేయాలండి కొనాలా ఎందుకు ఎందుక అక్కడే ఉంది కీలకం ఈ ఊరి నేలలో కోట్ల ఖరీదు చేసే రాగి గనులు ఉన్నాయి రాగి గనుడా మీకెలా తెలుసు తెలుసుకోవాలనుకుంటే తెలియందే ఉంటుందండి నేనే స్వయంగా ఓ సైంటిస్ట్ ను పంపాను పరిశోధించి రిపోర్ట్ పంపించాను వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఈ సంగతి అతను ఎవరికైనా చెప్పాడేమో ఆ భయం మీకేం అక్కర్లేదు పాపం అతను సముద్ర స్నానానికి వెళ్ళాడు చచ్చాడు అయితే ఇంకే మొత్తం కొనియండి ఎంత డబ్బు కావాలన్నా నేయిస్తాను ఈ రోజు నుంచి మనం సమాన భాగస్థులం ప్రస్తుతానికి 5 లక్షలు చాలు ఓకే రేఖ ఎక్కడికి వెళ్ళావు మీరు అన్యాయంగా జైలుకి పంపించారే ఆ శేఖర్ ని కలుసుకోవడానికి రేఖ కనకారావు గారు మీ అబ్బాయిని స్టేట్స్ నుంచి రప్పించండి మా రేఖ వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను వండర్ఫుల్ మనం పార్ట్నర్స్ మాత్రమే కాదు బియ్యంకులం కూడా షూర్ రేఖ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళ కోసం కన్నీటి పెట్టడం తెలివైన పని కాదు కాదు డాడీ శేఖర్ జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు బాధపడుతున్నాను అవును మీరే కనకారావుతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు మాకేం అవసరం నీచమైన పనికి సిద్ధపడ్డాడు జైల్లోకి వెళ్ళాడు ఈ దరిద్రం అంతా ఇంతే శేఖర్ మీలాంటి స్త్రీ సంపదలు లేకపోవచ్చు కానీ మనిషిగా మానభిమానాలు ఉన్నాయి అతను ఇలాంటి పని చేయడు ఆ గతి లేని వాడి మాట కన ముందు అతను చూడమ్మా నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటావు ఈ ఆస్తి సంపద అంతా ఎవరి కోసం నీకోసమేనమ్మా నీ సుఖం కోసం నీ సంతోషం కోసమేనమ్మా అని బ్రతుకుతూ ఉంది
అతను లేని ఏ సుఖము ఏ సంతోషం నాకు అక్కర్లేదు. లేదమ్మా, ఆవేశంలో నువ్వేదేదో అనుకుంటున్నావు. గురిసెలు మేడలు ఎప్పుడూ కలిసి బ్రతకలేదు. నీకు మన హోదాకు తగిన సంబంధం చూశాను. లక్షాధికారి కనకారావు కొడుకే నీకు కాబోయే భర్త. నేను సత్యన సంబంధానికి ఒప్పుకోను. ముమ్మాటికి చేశాను నా భర్త. రేఖ, 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 రేఖ. పారా ఉషా, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి మన భార్య పరమే. ఎలా మధ్యలో ఉన్నాడుగా మీ సత్రకైనా అన్న. ఏంటది? మర్చిపోయాను, ఆయన్ని మామగారు అని పిలవాలి కదూ. అలా మర్యాదగా పిలువు, లేకపోతే మీ నాన్నని తాతని నేను అలాగే అంట. సరేనయ్యా మొగుడా, మీ నాన్న నువ్వే ఒప్పించకూడదు. ఆయన దారి అయింది, అయినా ఇంకోటి మనకు పని ఏంటి? నువ్వు మాత్రం పెళ్లికి రెడీగా ఉంటావు. నేను ఇప్పుడే రెడీ. ఆహా, ఇప్పుడు కాదు, నేను ఫోన్ చేసిన తర్వాత. ఎంత మంచి మాట, నీకు ముద్దు ప్రజెంట్. అబ్బే ఏం లేదు, మాట వచ్చుకున్నాను అంతే. నువ్వు ఒట్టి పెరికి మొద్దు, నేనే మొగాడైతేనా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు అంట ఫోనిస్తా. రేఖ, రేఖ, మిస్టర్ శేఖర్ మీకు ఫోన్. ఐసి హలో. ఓ రేఖ, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది? నేను నా స్నేహితురాలు ఇంటికి వచ్చేసాను, డాడీతో గొడవ అయింది. ఇమీడియట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి మనం వెంటనే పారిపోవాలి. ఆలస్యం చేసి ఆయన ఇక్కడికి వచ్చి నన్ను మళ్ళీ లాక్కుపోతాడేమో. నో, అలా జరగటానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? 19 గోపాల్ స్ట్రీట్ లక్ష్మీ థియేటర్ పక్కనే. నేను వెంటనే వస్తున్నాను. ఎవరండి మీరు? శేఖర్. రేఖ ఎక్కడ? లోపల మీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. రేఖ నీకేం భయం లేదు, నేను వచ్చేసానుగా. ఎవరు? ఇన్స్పెక్టర్, నాకేం తెలీదు. తెలియకుండా ఇంత దారుణాన్ని కొడిగట్టావా? ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. మోసం అంతా కుట్ర. ఏదో పెట్ట దెబ్బ తీసినట్టుంది. చిన్న పండంటి చిన్నది రా పసరు మీద ఉన్నది రా, పండంటి చిన్నది రా పసరు మీద ఉన్నది రా, బయట ధర వేసి ఉంది చూడరా, ఏ ఒపలేకున్నారా చిన్న, ఒపలేకున్నారా గుండా.
మంచి పంగిన పల్లి మామిడి పండురా బంగారు బొమ్మల్లే మెరిసిందిరా ఆ అంద చందాలు ఏమౌదురా అందాల బలవేసి లాగేస్తుంది మోజుల్లో ముంచేసి మసిపూస్తుంది అందాల బలవేసి లాగేస్తుంది మోజుల్లో ముంచేసి మసిపూస్తుంది అదే పండంటి చిన్నదిరా పసము మీద ఉన్నదిరా బయట సారదేసింది చూడరే నే ఓపలేకున్నారా చిన్న అబ్బాబా ఆపలేకున్నారా కున్న చిన్న అబ్బా సరసాల మురిపించు సిరిసిరి మువ్వ చిరునవ్వులెగ జిమ్ము చెకుముకి రవ్వ ముద్దులు గురిపించు మోహినిరా కలుసైగతో నన్ను కవ్వించరా కనుసైగతో కాటు వేస్తుందిరా చిరునవ్వుతో గొంతు పోస్తుందిరా కనుసైగతో కాటు వేస్తుందిరా చిరునవ్వుతో గొంతు పోస్తుందిరా అరే చస్తే నేను స్వర్గంలో నా రంభ ఉన్నది మన గురువు గారికి అక్కడ కూడా ఛాన్స్ ఉన్నది పండుంటి చిన్నదిరా పసల మీద ఉన్నదిరా గురువు గారు ఏం చేస్తున్నారు మాతో పడుతా అర్వస్తున్నారు మీకోసం కాదు శంకర బాబు కోసం ఏమిటా కబుర్లు ఎక్కడే చిక్కర మీద అక్క కదలకుండా ఎక్కడే కూర్చుంటాం అనుకున్నావా దిగండి అటు అటు ఏంటిది చిరంతన్ జీవన్ గారు కాలు దారిపోనది చిన్న ఏం నాన్న అదే నాన్న అర్సా నాన్న అవును నాన్న 50-50 కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ గారు రండి ఏంటి అదే ఏం లేదండి ఏం పని చేయాలో మావాడు అడుగుతున్నాడు వాడి పెండా కూడా పని చేయం అసలే పరసపోయిన నడుస్తుంటే అదేం కారణం ఆరు మాసాల నుంచి ఇలాగే తిరుగుతాం జీతం రావడం పరసపోవడం జీతం రావడం పరసపోవడం అందుకే ఇలాగున్నారండి ఆయనేమి ఇలా లేరండి నువ్వే ఇలా ఉన్నావు ఏమండి మీ పరుసు వెతకమంటారండి ఏం వెళ్తాయక్కర్లేదు వెళ్ళి పని చూసుకోండి దొరికింది సారండి ఇది రాయండి నీ మొహం వెళ్ళాలి శేఖర్ మిరక్క శేఖర్ బాబు ఇక్కడ శేఖర్ బాబు అడుగో శేఖర్
శేఖర్ బాబు ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఏమంత సులభం కాదు. ఈ ఏరియా అంతా బంధం చేశారు. రా చూపిస్తా. తాళాలు కొట్టాల్సిన ఈ చేత్తో రాళ్ళను కొట్టాల్సిన కర్మ పట్టింది. కర్మ కర్మ తిన్నది అడగటం లేదు. పనేదైనా చూడు గురువా, నువ్వేగా కూని రాగాలు తీసింది. కరెక్ట్. ఏదో గిట్టుబాటు అవుతుంది కదా అనుకున్నాను. రోజల్లా కష్టపడితే బాగా కడిగేసిస్తున్నారయ్యా. ఎంత? 2.5. అదెవరికి కావాలి చిన్న? అదే నాన్న. అవునా? 50-50. ఎస్ సార్. తాతా కానీ కొడుతున్నారా? ఎస్ సార్. మంచి కాలిగా మాట్లాడుకుంటారు. ఏలే సార్, ఇతను కొత్తగా ఇది. ఇక్కడి నుంచి తప్పించుకోవడం సులభం కాదని చెప్తున్నాను. అంతేనండి. ఏం చేస్తున్నారు? చూస్తున్నాం సార్. చూడటానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారు సార్. వెళ్ళి పని చేయండి. అలాగే సార్, అలాగే. ఏం దబాయింపు, ఏం దబాయింపు? చూసేవాడికి ఏం తెలుస్తుంది, చేసేవాడి కష్టం. చిన్న ఏమన్నా సాయంకాలం లోగా ఆయన గారి జేబు బరువు దింపాలి. సాయంకాలం కదా, బోల్డ్ టైం ఉందిలే. చిన్న ఏనన్నా? అదే నాన్న. పర్సా నాన్న? అవును నాన్న. 50-50. నువ్వు వదిలేటట్లేదే. దొరికిందా? అవును సార్, మీకోసం ఎదుగుతున్నాం. తిరిగి ఇచ్చేద్దాం. నేను ఇద్దాం అనుకున్నావు, మీరే వచ్చి దూకారు. నా పర్స్ దొరికింది. చిన్న ఇంకేముంది నాన్న? కత్తిరించే చేతులు కాయలు కాచిపోయా గురు. మేము ఇక్కడ సీరియస్ గా ఆలోచిస్తుంటే నేను అసెంటరా? ఆ రేపటి నుంచి బండ పని మానేద్దామా అని. నోరు మీరు ఆశిస్వా. ఇక్కడ చేరారా మీరంతా? ఏం లేదు, తాటికలు దైతే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించాడు. కానిస్టేబుల్ గారు, డ్యామ్ ఎక్కడ కడుతున్నారండి? ఈ లోయ అవతలే. చాలా దూరం అండి? చాలా దగ్గర, 1 మైల్ ఉంటుంది. ఆ నది చాలా పెద్దదా అండి? అమ్మో చాలా పెద్దది. లోతు కూడా ఉంటుందా అండి? ఓ చాలా లోతు. అవును, ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు? అది మాకెలాగూ ఆ డ్యామ్ ని ఆ నదిని చూసే అదృష్టం లేదు కదండి. వినైనా సంతోషిద్దామని. ఆహా, తర్వాత దీర్ఘ సంతోషింది కానీ నాడు నాడు. శేఖర్ బాబు, ఇప్పుడు అర్థమైంది. అన్ని మేకలే చిక్కర మెర్రక్క. బాబు కళ్ళెత్తి ఆలోచిస్తున్నాడు. నువ్వు కళ్ళెత్తి చూడు. కొట్టేమా అంతరంగా టిక్కింది. హలో. ఓహో, చక్రవర్తి గారా? అబ్బాయి దగ్గర నుంచి కేబుల్ వచ్చిందండి. పరీక్షలు ముగించుకుని వచ్చే నెలలో వస్తున్నాట. రాగానే వివాహం వైభవంగా జరిపించేద్దాం. ఓ శాంతినగరం గురించా? మీరేమీ కంగారు పడకండి. అతి త్వరలో ఆ గ్రామం మన స్వాధీనంలోకి వస్తుంది. చేయలేని పని తడిగుడ్డ చేస్తుంది. ఆ మూర్ఖుల్ని ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. సక్సెస్.
మేక మేక లైన్ ఆఫ్ చేయండి, లేకపోతే మేక ఆఫ్ అయిపోతుంది. అర్జెంట్ ఎమర్జెన్సీ. మీరు ఆ ఓటుని రండి, మేము ఈ ఓటుని వస్తాం. కమాన్ త్వరగా రండి. పోలీసులు వస్తున్నారు, మీరు ఎటు వెళ్ళండి. రంగా నువ్వు వెళ్ళి దాక్కో. ఎవరన్నా వెళ్ళారా? చేపల పాయ లేదండి. చూడయ్యా, నలుగురు వెళ్ళారు అంటే. వాళ్ళు ఎట్లు వెళ్ళారు? చేపల కోసం వెళ్తున్నారండి. ఎట్లు వెళ్ళారు అంట? బా నుండయ్యా వాళ్ళండి. అదిగో 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 అటు వెళ్ళారు అంటే. ఈ వేషాలు దొరకపోతే మా వేషాలు ఫినిష్. ఇప్పుడు మేము ఆల్ రైట్, మా వరకు డబల్ ఆల్ రైట్. అప్పుడేమి, ఇక ముందు అసలు గండి. ఈ పాటికి మన ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్కు పంపించేసి ఉంటారు. ఈ పోలీసుల నుంచి తప్పించుకుందాం. ఇంకా చాలా మంది మనల్ని కరువు. సిగ్గర మెరక్క, ముందు మనం ఎక్కడి నుంచి పడిపోవాలి? ఈ బట్టలు తను అరమైల దూరం నుంచే గుర్తుపడతాం. అయితే పని చేయండి, మీ ఇద్దరు ఈ బట్టలు ఇచ్చి ఇక్కడ పారేయండి. అప్పుడు ఏంటి పట్టుకుంటారు? పాడు, వండిమలతో పరిగెడితే పిచ్చి కుక్కను కొట్టేట్టు కొడతారు జనం. శిశువ, ఏం గురువా? ఎక్కడైనా తాళం బదులు కొట్టి మనందరికి బట్టలు తీసుకురా. మంచి మాట చెప్పావు గురువా. గుణాలు ఛాన్స్ ఇచ్చారు.
నువ్వేం ట్రై చేయదు నాకు ఛాన్సు శిక్రమే రెక్కాయి. వర్షం పడేట్టుందే? బాగా వచ్చేటట్టుంది, లోపలికి వెళ్ళి పడుకో. ఇదిగో దొంగల బాధ ఎక్కువగా ఉంది, బాగా తాళం వేసి పడుకోవయ్యా. మండుతున్న కక్ష తెలుసుకోవడానికి వచ్చాను. అవును, నువ్వు మీ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేశాను. ఏ పాప ఎరుగను నేను ఒక అమ్మాయిని బలాత్కారం చేశానని నా మీద అబద్ధం చేసి పుట్టించారు కదూ. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నేను ఎదురుచేస్తాను, నీ జీవితాన్ని నాశనం చేస్తాను. మారిపోయావు శేఖర్, నేను ఆరాధించే దేవుడివి కాదు రాక్షసుడివి. నీకు నీ కష్టమే తప్ప నాకుండ కొత్త నీకు అక్కర్లేదా శేఖర్? శేఖర్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తండ్రి నీకేం అన్యాయం చేశాడు నిజంగా నాకేం తెలియదు. నేనైతే చేతులు కలిపి ఉంటే నీకోసం నేను జైలుకు వస్తాను, ఈ ప్రపంచమే ఎదురు తిరిగినా నిన్న పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తాను. జన్మ జన్మలకి నీకు నీ మనసుకి నేను అంకితం అయిపోయాను శేఖర్. అయినా సరే నన్ను నాశనం చేస్తేనే నీకు అచ్చ తీరుతుంది అనుకుంటే క్షమించరేఖ. జైలుకి వెళ్ళిన తర్వాత నేనేమైపోయానో నాకే తెలియదు. ఏం చెప్పమంటా? నా దారి నాకే తెలియదు. జీవితాంతం మన ఇద్దరి దారులు ఒకటేనని ఎన్నోసార్లు అనుకున్నా, అప్పుడే మర్చిపోయావా? ఆ మధుర క్షణాలని నాపోటి దురదృష్టవంతుడు మర్చిపోవటమే మంచిది. ఈనాడు నేను జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన మనిషిని, పారిపోతున్న ఖైదీని. శేఖర్, ఎన్ని జన్మలకైనా నేను నీకైది, నిన్ను నమ్ముకుని నన్ను కాదని వెళ్ళగలవా? అది కాదు రేఖ. శేఖర్, బ్రతికైనా చావైనా మనసారా కలిసే పంచుకుంటాం. కాదంకు శేఖర్, ప్లీజ్ రేఖ. హలో చక్రవర్తి గారా? ఏమిటి, రేఖ కనిపించడం లేదా? మీరేమీ కంగారు పడకండి, రేఖ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్, పరిశోధించి పట్టుకొచ్చాను. మరో ఇద్దరు డైరెక్ట్ స్టేషన్ కమింగ్ సార్. మరి ప్లాన్ అంతా? అంతా చెప్పానండి. అండర్స్టాండ్? నేను చెప్పేది వినండి. వెంటనే శాంతినగర్ వెళ్ళి అక్కడ ప్రజల్ని మంచి చేసుకోండి. సమయం చూసి అక్కడ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని కొండవతలకి మార్చండి. కొత్తగా దేవుడు గెలిచాడని నమ్మించండి. దేవుడే కదిలినప్పుడు ప్రజలు గల్లకి ఏం చేస్తారు? ఆ సంగతి మాకు వదిలేం సార్. మొత్తం పట్టాలని మన పేరు నాయించుకుంటాం సార్. ఆ తర్వాత గ్రామాన్ని కొండ ఎన్నికలు ఎక్కడతాం సార్.
గ్రామాన్ని కొండ అవతలకు నాటకెళ్ళొద్దు, గ్రామాన్ని అలాగే ఉంచండి, కొండల మాత్రం ఇతరులు జరిపించండి. అండర్స్టాండ్? నోర్మల్. వెళ్ళి వంట చేస్తా. లేదు సార్, వంట నేనే చేయాలి, మమ్మల్ని అకౌంట్ లో నేనే రాయాలి. అలా తెలుగులో ఏడు, అండర్స్టాండ్ కానీ ఇంగ్లీష్ భాషలో వద్దు. ఏం చెప్పండి సార్, మా ఆవిడ ఇంగ్లీష్ అండర్స్టాండ్. పదండి. ఈ దశలో మనల్ని ఎవరూ గుర్తుపట్టలేదు. ధైర్యంగా ఉండండి. చెల్లమ్మ, నీకు కాఫీ గానీ టిఫిన్ గానీ కావాలా? ఇప్పుడేం వద్దు. రంగా, ముందు మనకు కావాల్సింది టికెట్లు. ఇదిగో మా దగ్గర డబ్బు లేని సంగతి నీకెలా తెలుసమ్మా? జైల్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందని ఎవరు అనుకుంటారు? అంటే మమ్మల్ని గురించి శేఖర్ అంతా చెప్పాడు. సరే సరే చిన్న, పోయి టికెట్లు పట్టరా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, పోలీసులు కంటపడని చోటి. పొరగున్నా. ఏ, ఇచ్చింది నీకు, నువ్వు పోరా. నాకు ఆకలిగా ఉంది, నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తా. గురు, వచ్చేటప్పుడు రెండు చపాతీలు ఒక కోడి పట్టండి నాకు. ఇవిగో మీ టికెట్ డబ్బులు. దారికత్తులకు డబ్బు? అన్నీ అందులోనే ఉన్నాయి. చెప్పిన పని మాత్రం మర్చిపోకూడదు. అమ్మమ్మ, ఆ పని మాకు వదిలేయండి. అలాగే బయలుదేరండి. క్షమించండి, కొంచెం నాకు రేచి ఇక్కడ. అలా వేడిగా ఉంటే పట్టుకురానా? ఏం అక్కర్లేదు, చాలా వేడిలో ఉన్నట్టున్నారు. నమస్తే. శాంతినగర్కి 4 టికెట్లు. శాంతినగర్ పేరు బాగానే ఉంది, మనం కూడా అక్కడికి వెళ్తే. ఎక్కడికి? శాంతినగర్కి. 2 జాయింట్ ఫస్ట్ క్లాస్ ఇవ్వండి. జాయింట్ అంటే భార్యాభర్తలకా? అదే, నా చేత్తోనే ఇంకో 3 జనతా టికెట్లు ఇవ్వండి. అంటే ఏ రైలుకి? ఏ రైలుకా? పట్టాల మీద వెళ్ళే రైలుకు. అది కాదయ్యా నాయన, ఒకటి చిన్నగా పెడుతుంది, మరొకటి చుట్టూ తిరిగి పెడుతుంది. చిన్నగా అంటే మనకు కలవట్లేదు, చుట్టూ తిరిగి వెనక ఇవ్వండి. ఇగో మీకు ఇద్దరికి ఫస్ట్ క్లాస్ టికెట్లు. అంత డబ్బు ఎక్కడిది? ఆ, నా దగ్గర అప్పు తీసుకున్న పాప స్నేహితుడు కూడా కనపడ్డాడు. ఉద్దో ముద్ర అనుకుంటే బలవంతం జేబులో డబ్బులు పెట్టేసేసాడు. ఎక్కడెక్కండి. మీరు మాకు జంత టికెట్ ఉంది కదా, ఎక్కడెక్కండి. టైం అవుతుంది, కలిపేసుకోండి. శేఖర్, ఏం కొంత సీరియస్గా ఆలోచిస్తున్నా? కలవారి బిడ్డ ఎంతో అపురూపంగా పెరిగా, ఇప్పుడు అన్నీ వదులుకుని వస్తున్నా. అలా అనకు శేఖర్, నాకు కావాల్సింది నీవే. రేఖ, నన్ను నమ్ముకుని వచ్చినందుకు, నువ్వు కష్టపడకుండా ఉంటే నాకంతే చాలు శేఖర్. రేఖ, అయ్యో పడతారు. రైలు పడ్డా, నేను పడను. ఇవి పళ్ళు తినండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అప్పుడప్పుడు పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది. సర్లే వెళ్ళు. ఏంటది? ఏం లేదు, పండు కావాలా? పండు నాకు వద్దు కానీ నేను ఒకటి ఇవ్వనా? ఏమిటది? మొట్టికాయ. దెబ్బలాడుకునేటప్పుడు నవ్వుకోకూడదు, నవ్వుకునేటప్పుడు దెబ్బలాడుకోకూడదు. నువ్వెందుకు వచ్చావు? ఇదిగో వేరుశనగ పప్పు తెచ్చా. ఆశ దోశ చెప్పడం నీకు ఇవ్వను, మా చెల్లెలు నీకు ఇస్తా. ఇద్దామా. నమస్తే. నమస్తే. టైం అయింది, బండి ఈ పాటికి రావాల్సిందే. ఏమిటో మరి? పంతులు గారు, పంతులు గారు, ఎంత చెడ్డ వార్త. ఏమిటండి అది? ఆ వచ్చే ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట. ఎంత దారుణం. రామరామ, ఆ జమీందారు గారు పంపిన గ్రామ సేవకులు ఈ రైలు ఎక్కాలా? అంతా మన దురదృష్టం. ఏం చేస్తాం, పదండి పోదాం. ఎలాగో 4 మైళ్ళు నడిచొచ్చారు. 2 రైలు కూడా చూడండి, ఒకవేళ దాంట్లో వస్తున్నారేమో. అదే నిజమే. అయినా దగ్గర దారి ఉండగా చుట్టు తిరిగి వస్తారా అని. అదో ఆ 2 రైలు కూడా వచ్చేసింది.
ఏరి ఎక్కడ కనపడరే? పాపం వాళ్ళ ముందు బండిలోనే ఎగిరిపోయి ఉంటారు. మరి వీళ్ళెవరు? సరే మరి ఇద్దరేం ఉన్నారే? అదిగో వారు వచ్చేశారు. ఆ మనుషులు దండలు చూస్తుంటే ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్ దిగేటట్టున్నాడు. అయితే అటువైపు దిగేద్దాం. శేఖర్ బాబు దిగాడు. అయితే మనం దిగొచ్చు. ఏమిటి వీళ్ళంతా మన దగ్గరికే వస్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేదే ఉంది, మనం జంతికల్లాగా తినేస్తారు. వాళ్ళే వీళ్ళు. రండి రండి. క్షమించండి బాబు, నలుగురే వస్తున్నారనుకుని నాలుగు దండలే తెచ్చాం. పంతులు గారు, పంతులు గారు, శాంతినగరంలో దండలకేం తక్కువ? మరో దండ నేను తెచ్చాను. గౌరీ, మన ఊరి పేరు నిలబెట్టావమ్మా. మాకెందుకింత మర్యాద చేస్తున్నారు? అయ్యో ఎంత మాట, అది మా ధర్మం. మా గ్రామాన్ని బాగు చేయడానికి మిమ్మల్ని పంపుతున్నామని జమీందారు గారు ముందే మాకు కబురు చేశారు. గ్రామ సేవకుల? ఓహో అలాగా. శేఖర్ బాబు, శేఖర్ బాబు, ఏమిటి ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా నిన్న ముడిగిన వాళ్ళకి మనకు చలేమిటి? ఇలా గొడవ ఏంటో చూద్దాం పద. మీ ఆప్యాయతకు ఆదరణకు మా కృతజ్ఞతలు. మీలాంటి మంచి గ్రామస్తులను కలుసుకోవటం మా అదృష్టం. చాలు బాబు, అది మా అదృష్టం. ఈ రోజు నుంచి మీరే మా గ్రామానికి శ్రీరామ రక్ష. దయచేయండి బాబు, దయచేయండి. ఆ విగ్రహం రోల్డ్ గోల్డా? హరి హరి, అంత బంగారం అండి. ఈ కొండల మధ్య ఇంతకాలంగా ఒంటరిగా ఉండిపోనాడేంటి మీ బంగారు దేవుడు? ఎవడు ముద్దెట్టుకోవడానికి చంకనెట్టుకోవడానికి రాలేదా? చాలా మందే వచ్చారు బాబు, కానీ ఒక్కళ్ళు బతికి బయట పడలేదు. అందరూ నెత్తురు గక్కుకు తెచ్చారు. అదే మా వేణుగోపాలస్వామిలో ఉండే మహత్యం. వేణుగోపాల చరణు చరణు చరణు. అందుకే బాబు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ దేవుణ్ణి నమ్ముకుని ఉంటున్నాం. కాకపోతే ఏ దిక్కు లేని మమ్మల్ని కాపాడడానికి మీలాంటి మంచి వాళ్ళు వస్తారా బాబు? కాపాడమంటే? కాపాడమంటే కత్తిరించడం కున్నా? అదే అడవి జంతువులు. కాదు బాబు, అంతకంటే నీచులు ఆ దోపిడీ దొంగలు. స్వామి, ఈ బిడ్డను మీరే బ్రతికించండి. తాగడానికి నీళ్లు లేక దాహం దాహం అని కలవరిస్తూ ఉంటే మంచినీళ్ల కోసం కొండవతలకు వెళితే ఆ దొంగ తచ్చిన వాళ్ళు కుండలు పగలగొట్టారు. ఎందుకు వచ్చిన సావు? ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామంటే నువ్వు ఒప్పుకోవాలి. స్వామి ఉన్నంతకాలం మనకేమిటి భయం? ఆయనే ఆదుకుంటాడంటాం. ఇప్పుడు నా బిడ్డను రక్షించేది ఎవరు? చూడమ్మా, మీరేం కంగారు పడకండి. ఏమిటా దౌర్జన్యం? అసలు మనిషివేనా? ఆ పసివాడు ఏం తప్పు చేశాడని వాడి ప్రాణాలు తీయడానికి పూనుకున్నావు? జమీందారు గారు పంపిన సమాజ సేవకులు బాబు. ఎవడైతే మాకే మా దారి గట్టు వచ్చాడా? నిలువులో పోతేస్తాం. Thank you.
సిక్కర్ మెరక్క పెద్దయ్య వెంటనే కాసిన బొగ్గులో సున్నం తెప్పించు వీళ్ళ సంగతి నేను చూస్తాను శేఖర్ బాబు వీడి నోట్లో కాసనా వద్దు రంగా చిన్న గున్న వీళ్ళందరికీ బొట్లు పెట్టి సన్మానించండి మేకప్ చేయడంలో మనం ఫస్ట్ నవ్వే తుయ్యా గడ్డం తర్వాత పెడతాలేరా ఆ బుల్లెట్ వెంట చూస్తున్న బారేండి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేయండి చాలు మూడు అడుగులు వేస్తున్నారు బాబు ఇంతవరకు మా గుండెల్లో సింహస్వప్నాలై నిలిచిన ఈ దొంగలకి బాగా బుద్ధి చెప్పారు బాబు ఈ మేలు జీవితంలో మరిచిపోలేం పెద్దయ్యా వీరికి బసాది ఏర్పాటు చెయ్యి ఇన్నాళ్ళు మనం తేలికగా కొల్లగొడుతున్న గొర్ర మనుషుల దగ్గరికి గొడ్డు మనుషులు వెళ్ళొచ్చారా వాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక ఈ గొడ్డు తోకలెత్తుకొని పారిపోయి వచ్చాయిరా పారిపోయి వచ్చిన ఈ పిరికి పందల్ని మనం ఏం చెయ్యాలిరా పైతోలు వలిచేస్తే లోపల మరో ఎర్ర తోలు ఉంటుందిరా ప్రాణం మరో ప్రాణం ఉంటుందారా రే తొర్రడా ఇంకేముంటుంది పనికిరాని తప్పలు ఆ పల్లెటూరులకు మేము ఎప్పుడు భయపడలేదురా ఎన్నిసార్లు కొల్లగొట్టుకు రాలేదు కానీ ఈసారి మాత్రం వాళ్ళెవరో పయ్యూళ్ళెవరు వచ్చినారు వాళ్ళకు నాలుగు చేతులు ఉన్నాయా ఎవరు ఏ ఊళ్ళో నుండి వచ్చినా మనం కొట్టాలిరా దెబ్బ ఆ దెబ్బకు నా యాళ్ళు అబ్బా అనాలిరా ఆ కొత్త వాళ్ళు నా కరకారాలు పంపించగలరా గట్టు కథలు అల్లావా కంఠం నులిమేస్తాను కొట్టుదరా నిజంగా ఆమాట విన్నాను ఆ తిరకాసేంటో నేను తేలుస్తాను తిరకా నువ్వు వెళ్ళి ఆ కొత్త నాయాలను ఏటేటి నీ ఎర్రి బాబు దన్నా పెద్దోడు కదమ్మా ఏదో నోరు గారు అన్నారు చూడండి బాబు మా గౌరవ చాలా గడుపు బాబుంది నీకేం కావాలన్నా ఈ పిల్ల అడగండి నిమిషాలను ఏర్పాటు చేస్తుంది అంతేనా గౌరవ అలాగే వీళ్ళ సంగతి నే చూసుకుంటాగా మా గౌరవ చాలా మంచి పిల్ల బాబు పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు అప్పటి నుంచి మా ఊరంతకి ఆడబడితే పెరిగింది అందుకే గౌరవం అంటే మా అందరికీ చాలా ఇష్టం మీరంతా చక్కగా విశ్రాంతి తీసుకోండి సాయంకాలం వచ్చి నెమ్మదిగా మాట్లాడుకుందాం పదండి రా శేఖర్ బాబు ఈ గొడవంతా చూస్తుంటే ఏదో గమ్మత్తుగా ఉంది అబ్బా గమ్మత్తే గురువా ఆ దొంగల గొడవ చూస్తుంటే నా గుండెలే కుబేరు కుబేరని దగ్గుతున్నాయి ఏ నామం లేదు వేరే ఊరు శక్తి గురువా శేఖర్ బాబు అసలు ఏమిటి గొడవ అంతా ఏముంది దిక్కులేని ఈ పల్లెటూరిని ఎవరో దోపిడి దొంగలు దోచుకుంటున్నారు ఈ అమాయకుల్ని రక్షించడానికి ఎవరో జమీందార్ నలుగురు మనుషులు పంపిస్తానన్నాడు వాళ్ళు రాలేదు మనం వచ్చాం ఇప్పుడు గుర్తుకొచ్చింది మనకు టిక్కెట్లు కొనడానికి నేను వెళ్ళినప్పుడు నా ముందోడు ఈ ఊరికే నాలుగు టిక్కెట్లు అడిగింది నాలుగా శిక్కర్ మెర్రక్క అందుకే పెద్దయ్య నాలుగే దండలు తెచ్చాడు ఇప్పుడు అర్థమైంది రంగా ఆ పడిపోయిన రైల్లో ఎక్కారు వాళ్ళు మనం ఈ రైల్లో ఇక్కడ దిగాం వాళ్లే మనం అనుకుంటున్నారు వీళ్ళు అది చూద్దాం ఏంటి చూసేది ఈ ఊళ్ళో జోబులన్నీ ఎతికిన 100 రూపాయలకు గట్టలేదు ఉపద్దేవాల ధరం జోబులు మాట బ్యా ఇక్కడ ఉండే వాళ్ళకి తిండి లేదు ఇక మన గతి ఏమిటి మన బీరువాల గతి ఏమిటి దాని గురించి మీరేం బాధపడక్కర్లే నా దగ్గర ఇంకా డబ్బు ఉంది పోజల్లమ్మా మేము పెద్ద మనుషులం ఒక దారి ధర్మాల మీద తక్కిన బతకం ఓహో
అంటే ఇన్నాళ్ళు మీ సొంత సంపాదన మీద బ్రతికారా? అంతేగా మరి, అంత మా అత్యతి కష్టం. చిక్కులేనే రెక్క. గురువా, నువ్వే నిజం చెప్పు. మాది రెక్కల కష్టం కాదా? నాది జేబుల్ డిపార్ట్మెంట్, వాడిది ఏమో పెట్టిన డిపార్ట్మెంట్. ఇలాంటి నీచమైన బ్రతుకులు బ్రతకడానికి మీకు సిగ్గు లేదు? మీకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయిగా, కష్టపడే శక్తి కూడా ఉందిగా. ఇంకెందుకు దొంగదారు? ఇప్పటి నుంచి అయినా మనుషుల బ్రతకడం నేర్చుకోండి. మీరు నన్ను ఎంత హింసించినా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పను, చెప్పను. మర్యాదగా చెప్పు, లేకపోతే కాల్చి మారేస్తాను. ఆగు, నోరుమై కాల్చేస్తాడంట పెద్ద మగాడు. సిగ్గలేదు, ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళు ఆరంగి వెదవలు. ఏం కుశా? నీలాంటి తలపగురున్న ఆడదంటే నాకు చాలా ఇష్టం. నీకు చెల్లెలు లేరు? రంగా, ఎవరు నువ్వు? ఖర్చు లేకుండా బుద్ధి చెప్పే మనిషిని, నీ మొగుణ్ణి. సింగరే జమీందార్. ఏమిటిలా వచ్చావు? నిన్న ఎవరు గుర్తుపట్టలేదు కదా. మనల్ని బతికిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు, గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు బతకరు. సరే, నీ మనుషులు శాంతి నగరానికి ఎందుకు పంపించావు? ఏం పంపితే? హత్యలు. ఏంటా నీ నన్నే అడుగుతున్నావా? వాళ్ళు ఆ గ్రామస్తులు కలిసి మా మనుషులు తుక్కు కింద కొట్టారు. కరెక్ట్. నేను వేసిన ప్లాన్ పారింది. ఇన్నాళ్ళు మీరు జబర్దస్తిగా చేయలేని పని వాళ్ళు మంచితో సాధించారు. గ్రామస్తులు ఆకట్టుకున్నారు, ఆ మంచితోనే రేపు వాళ్ళని ఖాళీ చేశారు. సింగన్న, కొన్నాళ్ళు నువ్వు కానీ నీ అనుచరులు కానీ ఆ గ్రామం చుట్టుపక్కల వెళ్ళదు. మరి మేమేలా బతికి? అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తా. వెళ్ళు. అలాగే. శేఖర్ బాబు, శేఖర్ బాబు, కొంపలు అంటుకున్నాయి. పెద్దయ్య పోలీసులు వస్తున్నాడు. గురువు, ఇక్కడి నుంచి పారిపోదా? ఆగండి. ఇప్పుడు మనం తప్పించుకోవడం అంత తేలిక కాదు. పైగా ఊరి మధ్యలో ఉన్నాం. శిక్కర మేరక్క. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో, వచ్చేస్తున్నారు. ఓరు దేవుడు, మళ్ళీ జైలు తప్పదు నాయన. అరిగో వారేనండి. సీరియస్. ఒకటి, రెండు, మూడు. ఎక్కడ? ఇంకొకటి ఎక్కడ? లోపల ఉన్నాడు. రంగా, ఇలారా. మీ గురించి వార్త అందింది. మీ అందరి సంగతి నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పోలీసు శాఖకు మీలాంటి ప్రజల సహకారం లభిస్తే ఎంతటి దారుణాలనైనా అరికడతాం. మీ అందరి ధైర్య సాహసాలకు మేం మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. యా, ఇదిగో ఈ తుపాకీ కూడా దొంగల దగ్గర నుంచి లాక్కున్నది. అరిగో, ఈ రోజే వీటిని ఐజీ గారికి పంపిస్తాను. మీకు తప్పకుండా బహుమానం లభిస్తుంది. మళ్ళీ కలుసుకుందాం. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఒక్క నీళ్ళ చొక్కు కూడా జాగ్రత్తగా పోనివ్వకుండా పట్టుకోండి అమ్మా. ఎక్కడో ఆ కొండవతల నుంచి తెప్పించానమ్మా. అలాగే. ఏం అవస్థ వచ్చి పడింది రే భగవంతుడా? ఊళ్ళోకి వచ్చే కాలమనే అడ్డు తిప్పేశారా దొంగ వెధవ. బాబు గారు, మన నేళ్లకు ఈ దొంగలు ఎందుకు అడ్డొచ్చారు?
ఎందుకా నీళ్లు లేక గొంతు ఎండిపోయి మన దాన్ని మనమే ఈ ఊరు వదిలిపెట్టి పోతామని. అయితే మనం వెళ్ళిపోవాలా? మనల్ని కాపాడే దేవతలు వచ్చారు కదమ్మా, ఇంకా దెయ్యాలే మనల్ని వదిలిపోతాయి. రేఖమా, ఇంత పెద్ద కుండని ఎత్తుకోలేవు. చాలే, నీకైనా ఏం తీసుకోయాను అనుకున్నాం? చూడు, ఎత్తుకుంటాను చూడు. చాలే ఊరుకోండి. నీకెందుకమ్మా ఈ బరువు బాధ్యతలను? పర్వాలేదు మాస్టర్ గారు, బరువు తనేగా బాధ్యతలు తెలిసేది. కన్ను వేశానే ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో చూశావా చూశావా వేశావా కన్ను వేశావా. కసిగొలిపే నీ చూపుల తీరు, ఉసిగొలిపే నీ ఊపుల జోరు, నీ కొంగైనా తగలక ముందే, నీ కొంగైనా తగలక ముందే చేనెల వానలు కురిపించే నిన్ను చూశానే ఉల్లమ్మి చూశానే వేశానే కన్ను వేశానే. కోరికలు కొరికేస్తుంటే జంట కోసమై తరిమేస్తుంటే అమ్మయ్యా, ఈ మసాలా నీ కోడి కోసమే. గౌరి, చీకటి పడ్డాక నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, వెళ్ళు. అట్టాగే బాబు.
పైగా ఆ గౌరిని పెళ్లి చేసుకుంటావా చెప్పు, ఇక్కడే పెళ్లి ఏర్పాటు చేస్తాను. సిక్కరమే రక్క, దొంగలు ఎప్పుడూ పెళ్లి చేసుకో, కానీ దోచుకుంటారు. నువ్వు దొంగలే కాదరంగా, అంతకంటే హీనమైన పచ్చి పారిపోతుంది. అందుకే వచ్చే నీటిని కూడా మర్చిపోయి ఆ అమాయకురాలని నాశనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. నా మాట విను, తాగుడు మనిషిని రక్తం తాగే రాక్షసుడిగా మార్చివేస్తుంది. ఒక్కసారి రాక్షసుడు అయ్యాక మళ్ళీ జన్మలో మనుషులు కాలేవు. నాకు కావాల్సింది నీ ధర్మపుడు చేస్తాను కదా, కానీ నాకు కావాల్సింది నీ మంచి బ్రతుకు, మన స్నేహం. ఈ రోజు నుంచైనా ఈ తిక్కు మాలిన తాగుడు మాలే. శేఖర్ బాబు, ఇప్పటికి ఎన్నో సార్లు దోపిడీ దొంగలు మా గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు దోచుకుపోయారు. మాకు మిగిలింది మీ దగ్గర దాచుకోగలిగింది ఈ సొమ్ము మాత్రమే. దీంతో మీరు మా గ్రామాన్ని ఏం చేస్తారో మీదే భారం బాబు. రండి బాబు, మీ దగ్గర మిగిలిందంతా వారికి ఇవ్వండి. రంగా ఎక్కడ ఏదో భయంగా ఉంది. నేనుండగా భయం ఎందుకు? గౌరీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ గ్రామస్తులు మనల్ని ఎంతో గౌరవించి ఆదరించి అన్నం పెట్టారు. అలాంటి వాళ్ళ కడుపు కొట్టడం నీచాతి నీచం. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుని మనిషిలా మారతావు అనుకున్నాను, రోజు రోజుకి మరీ మృగంలా తయారవుతున్నా. సిక్కరమే రక్క, నేను ఈ అమ్మాయితో సరసాలాడడం తప్పు, నువ్వు ఆ రేఖ దోకులకడం మాత్రం తప్పు కాదు. అయ్యా, తప్పదాగి ఇష్టం వచ్చినట్టు వాడుకో. రేఖ నేను ప్రేమించుకున్నా, మా పెళ్లి అయ్యేంత వరకు రేఖ మానాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను. కానీ నువ్వు చేస్తున్న పనే ఒక అమాయకురాలి గుండెల్లో కార్చిచ్చు తగిలిచి కాటు వేయాలని చూస్తున్నావు. ఇది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, నేనేమి నీ పంచోతన కాదు. నా బ్రతుకు, నా సంతోషం, నా ఇష్టరాజు మధ్య నువ్వెవరు? నీ మంచి కోరి సలహా ఇస్తున్న మిత్రుణ్ణి. అడగని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎప్పుడూ అడుక్కిపోతారు. నేనేమైపోయినా నమ్మిన స్నేహితుని ఎప్పుడూ మర్చిపోను. మర్యాదగా చెప్తున్నాను, నాతో రా. రాకపోతే మన ఇద్దరిలో ఒక్కళ్ళే బ్రతుకుంటారు. శేఖర్ బాబు, మొత్తం పోగైన సొమ్ము ఇది. మన క్షేమానికి పనికిరాని ఈ డబ్బు మన కష్టాలను వచ్చే తరం వాళ్ళ సుఖాలకు అంకితం చేద్దాం. అంతా మా అదృష్టం. ఇప్పుడు మన కృషికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఈ శాంతినగరాన్ని నిజమైన శాంతినగరంగా మారుద్దాం. రంగా, ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్రాస్టింగ్ కావాల్సిన పనిముట్లు కొని మిగతా డబ్బు బ్యాంకులో వేసిరా. శేఖర్, పాప రంగకి ఎందుకు శ్రమ, మనమే వెళ్ళొద్దాం. సరే, అలాగే కానీ. గురువా, ఇప్పటికైనా అర్థమైందా? ఇన్నాళ్ళు సెల్లమ్మ సెల్లమ్మ అంత తిరిగావు, ఇప్పుడు నేర్చేసింది. చూసావా గురువా, ఎంత అన్యాయమో. నలుగురులో నిన్ను దొంగ ఎదవ కింద కట్టేసింది. నువ్వు దొంగ ఎదవ్వా? మా నోళ్ళు మూస్తావు, శాసనం అయితే వాళ్ళ నోళ్ళు పోయి ఊళ్ళో ముందు మనం ఎంతో సోకమైపోదు. గురువారం మన సాయంతో కలగకపోతే ఆ శేఖర్ కట్టగట నుంచి బయటపడేవాడు అంత. ఇప్పుడు అది వాడు కలిసి మనం ఒప్పించాడు. నమ్మడు మధ్య బుద్ధి తక్కువ. సిక్కర్ మే రక్క, ఎవరిది బుద్ధి తక్కువో తెలుస్తాను. శేఖర్,
బండి తీసుకుని ఊళ్ళోకి శేఖర్ చెప్పింది చెయ్యి. ఊళ్ళోకి అదే దగ్గర. చెప్పండి రాశశివులు. ఏం చెప్పమంటావు గురువా? ఇంతకాలం రేఖ మా చెల్లెలు అనుకున్నావే, అందుకు చెప్పుతో కొట్టుకోవాలి. ఆమె మా గురువునే అనుమానించింది, 10 మందిలో అవమానం చేసింది. తొందరపడుతున్నారు, రేఖకు మీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. చేసింది చాలు, నువ్వేం చెప్పకర్లేదు. మా దారి కట్టురాదు. రంగా, నా పర్మిషన్ లేకుండా ఎవరు ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయలేదు. సిక్కరే రక్క, బెదిరిస్తున్నావా ఇంజనీర్? లేదు, మంచి స్నేహితుడిగా మందలిస్తున్నాను. నీ మంతరింపులకు బెదిరిపోయే పిరికివాడు కాదు ఈ రంగ. జీవితం మీద ఆశ ఉన్నవాడు ఎవడు ఆపలేడు. ఆ ఆశ నాకెప్పుడూ లేదు. స్నేహమే నా ప్రాణం. నాతో పాటు నిన్ను తీసుకునే ఊళ్ళోకి పెడతాను. ఆ నిర్ణయానికి తిరుగులేదు. అడుగు ముందుకు వేసావా? ఏ కాలుస్తావా? ఇప్పుడు మీ ప్రాణాలు నా చేతుల్లో ఉంది, కానీ మిమ్మల్ని నేను చంపను. మీరు నాకు కావాలి, నేను మీకు అక్కర్లేదనుకుంటే నన్ను చంపండి. అంతే సార్, విడిపోయారు. విడిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ ఎందుకు వెళ్ళారో తెలుసు. గ్రామస్తులు ఇచ్చిన డబ్బు నేను రంగాకి ఇచ్చాను. అప్పుడు నువ్వు అడ్డు వచ్చి మన ఇద్దరం పెడదామని రంగా దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకున్నావు, గుర్తుందా? అందులో అడ్డే ఉంది శంకర్. అడ్డు మన మధ్య లేదు, కానీ వాళ్ళకి మనకి మధ్యన వచ్చింది. వాళ్ళ మీద నీకు నమ్మకం లేక ఆ మాట అన్నావని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మీద మనకెందుకు నమ్మకం ఉండదు? వాళ్ళు నా సొంత అన్న లాంటి వాళ్ళు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నీ మాట వాళ్ళని కత్తిలేకపోతుంది. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. తప్పంతా నాదే. ఎవరితోనో స్నేహం చేయకూడదురా. ఈ స్నేహితులంతా బూటగాలు. సిక్కరమే రక్క, శేఖరే నమ్ముకున్నాను, కానీ వాడే ఎదురు దెబ్బకొట్టాడు. ఈ పాడు గొడవ అంతా ఆ రేఖ మూలకంగా వచ్చింది గురు. ఆ మాట మరోసారంటే పేకి నలుగేస్తాను. రేఖ నా చెల్లెలురా. మాకు మాత్రం చెల్లెలు కాదేంటి గురు? గురు గురు, రేఖమ్మ వెళ్ళిపోతున్నట్టుంది. ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు చెప్పాలి? అసలు అడగటానికి నువ్వెవ్వరు? నీ అన్నయ్యను. అన్నయ్య అన్నయ్య అంటూ నాకెవ్వరు లేరు. రేఖ, ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నిన్ను నా సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాను. అదే నిజమైతే శేఖర్ తండ్రి దెబ్బలేడం, ఎందుకు వెళ్ళిపోయావు? అదంతా ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంలో జరిగిపోయిందమ్మా. అక్కడ శేఖర్ నేనే కారణమని చెప్పాడు. నా మాటలకే నీ కోపం వచ్చిందట, నా మూలంగానే మీరంతా విడిపోయారట. అందుకే నేను విడిపోతున్నాను. అప్పుడైనా మీరంతా కలిసి ఉంటారు. నా వల్ల ఈ గ్రామ నాశనం కావటం నాకు ఇష్టం లేదు. నేనెప్పుడు దురదృష్టవంతురాలే, దురదృష్టవంతురాలు. చెల్లెమ్మా, ఇంకెప్పుడు అలాంటి మాట అనకం.
నే చేసిన తప్పే, నా తప్పు క్షమించమ్మా, క్షమించు. అన్నయ్య, అయితే నువ్వు మాతో పాటు కలిసి ఉంటావా? తప్పకుండా. ఈ రోజు నుంచి నీ మాట జవదాటనమ్మా. అన్నయ్య, చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి నాకు నీలాంటి చెల్లెమ్మే ఉండి ఉంటే నా బ్రతికి ఇలా బండరాయి ఉండేది కాదు. అన్నయ్య, శేఖర్ ఎవరొచ్చారో చూడు. రంగా. నేను రౌడీ రంగడిగా రాలేదు, ఈ చెల్లికి అన్నగా వచ్చాను, నీ మాటకు మాటగా వచ్చాను. రంగా. శేఖర్ బాబు. రంగా, ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇక గ్రామ సేవే మన లక్ష్యం. అదే నా లక్ష్యం. చిన్న పట్రా జయగంట మనమందరం కలిసికట్టుగా ధైర్యంగా నిలబడ్డనాడు. ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అసక్తుల్లా పారిపోయే రోజులు వెళ్లిపోయాయి. అందరూ కలిసి ధైర్యంగా కత్తులు కర్రలు పట్టుకుని వాళ్ళని ఎదిరించాలి. ఆ దొంగలకు తిరుగులేని గుణపాఠం నేర్పాలి. అలా కాదు, ఇక్కడి నుంచి సూటిగా ఆ ముంతం చూడు. ఇప్పుడు కాల్చు. చిక్కరమే రక్క, ఆ దొంగనాయుడు వచ్చి ఈ కత్తితో పొడిచాడు అనుకో. ఎలా తప్పించుకుంటాడు తెలీదు. పడగా పడగా. రేపు దొంగలు మన ఊరికి కత్తులు కటారులతో వచ్చి మీద పడతాం, మనల్ని ఇలా ఇలా లాగి గిట్టలు పెడతాం. అయినా అప్పుడు మీరంతా ఏం చేస్తారు? మాకేం తెలుసు? ఓరి పిచ్చుకున్నా, తెలియదా? తెలియకపోబట్టారా మనమంతా ఇలా ఉన్నాం? వాడు రాగానే నాయన మనమంతా ఏం చేయాలంటే దుమ్ము రేపట్టాలి. మీద పడు, ఏం చేయాలో చెప్తా. నేనే దొంగనుకో. పోలి నియమకుడు తలగుండా రేపు కొట్టేవరా. ఉక్కు పడుతు సహా బయటకు వచ్చేసి అప్పో అప్పో. ఈ తుపాకితో నన్ను కొట్టు చూపెడతాను. అర్థమైందా? చిన్న ఇటు ఉన్నా, నిన్నే కదులు. ఎటు డై గుడిపెట్టుకు. గురువా, నీ కూడా నా కూడా ఇద్దరి కూడి ఒకటే రా బోడి. సిక్కర మేరక్క కదల. ఏమిటి బాబు కొలతలవి తీస్తున్నారు? మనం నీటి కోసం కొండవతలకు వెళ్లకుండా ఆ తవ్వుతున్న కాలువ ద్వారా నీటిని మళ్లించామంటే గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఆ దొంగలు ఇంకా రెచ్చిపోయి మన గ్రామాన్ని సర్వనాశనం చేస్తారేమో. మరేం భయం లేదు, దెబ్బకు దెబ్బ తీస్తాం. మన పొలాలకి గ్రామానికి సరిపడ్డ నీరు సాధించగలిగామంటే సగం నెగ్గామన్నమాట. ఇలాంటి మంచి వాళ్ళు తలుచుకుంటే వచ్చేవి ఎప్పుడూ మంచి రోజులే బాబు. Very beautiful piece. Really you like it? Sure. Understand? Very great work. Pure gold. Very, very gold. Sure. విగ్రహం శాంతినగర్ టెంపుల్ లో ఉంది. ఇది కేవలం నమూనా మాత్రం. ఇట్స్ ఓన్లీ రిప్లిక. Understand? Oh, yes. What? Yes, understand? Yes. Yes, understand. What? Understand? What about the amount? How much? 10 lakhs. 10 lakhs. Advance. 2 lakhs. It's done. Ah, done, done. Come on, money, come on. Money, come on. Come on. Okay. The deal is over. Okay. Thank you very much. Okay, thank you very much. Thank you. Sir, putram vachindi. Linga, chadava. శాంతినగర్ 5th August 76. శ్రీ 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 జమీందార్ కనకారావు గారికి పంతులు నమస్కారములు. మీరు పంపిన గ్రామం సేవకులు ఎంతో ఎంతో మంచివారు. మా గ్రామం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. నీళ్ళ ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి కాలువను మళ్లిస్తున్నారు. గ్రామంలో ప్రతి మనిషి మీ గ్రామ సేవకులకి చేతులెత్తి నమస్కారాలు నమస్కారాలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మా కోసం వచ్చినదే
కుటుంబమంతా దేవతలే ఇట్లు మీ దంపతులు మీ పం ఈ వేషాలు ఏంటి? శాంతినగర్ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఆ గ్రామానికి వెళ్ళలేదు సార్. మేము వెళ్తున్న రైలు దారిలోనే యాక్సిడెంట్ జరిగింది. కాళ్ళు చేతులు విరిగాయి. నిన్న ఆసుపత్రి నుంచి మమ్మల్ని విడుదల చేశారు సార్. వాట్? అయితే వాళ్ళు ఎవరు? రంగా కొంచెం ఇటు పక్క ఇటా అక్కడే ఓకే రంగా దూరంగా వెళ్ళు పడితే పోతారే దూరంగా వెళ్ళు కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండి పోగునురా లెక్కల కష్టం చెయ్యనిదే ఎవరి దొక్కలు నిండవురా కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండి పోగునురా Thank you.
ఉందని మరవద్దు, మనపై ఉందని మరవద్దు, ఎక్కడ కష్టం చెయ్యనిదే ఎవరి గొక్కలు నిండవురా. కండలు పిండి కండలు పిండి పనిచేస్తే కొండలు పిండి పోవునురా, కండలు పిండి పనిచేస్తే కొండలు పిండి పోవునురా. ఓ, మీరేనన్నమాట గ్రామ సేవకులు? జమీందార్ అంటే తమరేనన్నమాట. నిన్నెక్కడో చూసినట్టుంది. రైల్వే స్టేషన్ నా పర్సు కొట్టేసి నువ్వు వేనన్నమాట. చిత్తం రేఖ, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అన్నమాట. శేఖర్, మీ ఇద్దరితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఎన్ని నిమిషాలైనా మాకేం అభ్యంతరం లేదు, ప్లీజ్ కమాండ్. సిక్కర్ మేరక్క, ఎవరు ఈ గుంటనక్క? గుంటనక్క కాదు గురు, కొంత కాకి. రేఖ, నువ్వు ఇక్కడున్నావని మీ నాన్నగారికి తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిస్తే? తెలిసినా నాకు భయం లేదు. నువ్వైతే అంత తేలిగ్గా అనగలిగావు, కానీ నిన్ను ప్రేమించిన శేఖర్ అనలేదు. కారణం, అతను పోలీసుల కళ్ళల్లో దుమ్ముగొట్టి కటకటాల్లోంచి బయటపడ్డాడు. జైలు పక్షి, లోకం దృష్టిలో నేరస్తుడు. నేనొక్క మాట కాటితో కబురంపితే మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పు. ఏమంటావు శేఖర్? నిస్సందేహంగా అవును అంటాను. అయినా నన్ను జైలుకు పంపించాలన్న కోరిక తమకెందుకు కలిగిందో? ఎందుక, ఇన్నాళ్ళు నేను వేసుకున్న ప్లాన్ అంతా తల్లక్రిందులు చేసినందుకు. ప్లానా? అవును, మంచి మాటలతో ఈ గ్రామస్తుల్ని ఊరు నుంచి ఖాళీ చేయించమని నలుగురిని పంపించారు. వాళ్ల బదులు మీరొచ్చారు. వచ్చి ఏం చేశారు? జన్మ జన్మలకి వాళ్ళు ఇక్కడి నుంచి కదలకుండా చేశారు. ఊళ్ళో వాళ్ళందరినీ ఖాళీ చేయించి దిక్కులేని పల్లెటూరుని మీరేం చేసుకుంటారు? అదంతా నీకు అనవసరం. ఈ గ్రామంలో అంగుళం అంగుళం నాకు దక్కాలి. అలా జరగాలంటే మీరు నాతో చేతులు కలపాలి, లేదా జైలుకు వెళ్ళాలి. దానికి మాకు సంబంధం ఏంటి? అక్కడే ఉంది కీలకం. నేను విన్న వార్తలను బట్టి, ప్రత్యక్షంగా నేను చూసిన దాన్ని బట్టి ఈ గ్రామస్తులంతా మీ చెప్పు చేతల్లో ఉన్నారు. మీరు చెప్పిందే వాళ్లకు వేదం కనుక వాళ్ళని ఎలాగైనా ఒప్పించి ఈ నేలంతా నాకు అమ్మేటి చేయాలి. లేదా అంత మాట ఎందుకు లేండి, మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అవును రేఖ, ఆయన లాభం ఆయన చూసుకుంటున్నాడు, మన బ్రతుకు మనం చూసుకుంటున్నాం. ఇందులో తప్పే ఉంది? వండర్ఫుల్, తెలివంటే అలా ఉండాలి. శేఖర్, కానీ ఒక షరతు, మీరు కూడా మేము చెప్పినట్లు వినాలి, కోరినంత డబ్బు ఇవ్వాలి. ఓ, 8 లక్షలైనా ఇస్తాం. అయితే ఈ ఊరు మీదే, రేపే అందరినీ ఒప్పిస్తాను. వెరీ గుడ్. ఈ వ్యాపారంలో కొంత కమిషన్ కూడా నీకు ఇస్తాను. ఓకే ఓకే, వస్తాను రేఖ. నమస్తే. నమస్తే. శేఖర్ బాబు. ఎవడికి నమస్తే గారు, నన్ను జైలుకు పంపినవాడు. శిక్కర మీద రక్క, ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? తీసుకురా నాకు అత్తే. రంగా, ఆ మాట విని. వాడి పేదలు తెంపి మెల్లో వేసుకున్నాకే నీ మాట. నువ్వు అతని మీద చేసుకోవడానికి వీల్లేదు. శేఖర్, ఏంటిదంతా? ఎందుకలా మారిపోయావు? ఆ నీతిని చూసి భయపడుతున్నావా? భయం అనే మాట నా జీవితంలో లేదు రేఖ. తెలుసుకోరాది, వాడిని చిత్తు చేయడానికి ఏదో ఎత్తేసినావు అన్నమాట. అవును చిన్న. అయితే ఈ దెబ్బతో వాడి తల కాలం తప్పే, చేతులు పల్లెకు ఉబ్బిపోతున్నాయి. ఏమిటిది, పంప ముంచేశారు, చెప్పులేసుకొచ్చారు. మీరేదో వాళ్ళను ఉద్ధరించడానికి కష్టపడి వస్తున్నారని చెప్పాను. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, ఎవరికి చెప్పులుండవు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. కిషన్ చెప్పులు. ఒంటి మీద బంగారం ఉండకూడదు, ఎవరిని జాగ్రత్త చేస్తాను. అవునవును, రండి రండి రండి. ఇన్న ఒకటి నీది, ఒకటి నాది. ఏమైంది ఏమైంది? ముళ్ళు ముళ్ళు ముళ్ళు.
వచ్చేసింది ముందు వేధవన ఎత్తురు కాస్త పోతే మీకేం లెక్క? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. మీ అందరికీ మా నమస్కారాలు. మన జమీందారు కనకారావు గారు మీకందరికీ ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో జేబులో డబ్బులు వేసుకుని మరీ వచ్చారు. వారి కాళ్ళలో ఎంత రక్తం కారుతుందో చూడండి. ఇదంతా మీకోసమే, కొట్టండి చప్పట్లు. చూసారా వాళ్ళందరికీ మీరంటే ఎంత అభిమానం? అవునవును. మీరంతా ఈ పాత గుడిసెల్లో కష్టపడుతూ ఉండటం స్వయంగా చూసిన జమీందారు గారి గుండె కరిగిపోయింది. మనకెవరికి కనపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాను నష్టపోయినా ఈ స్థలమంతా తానే కొనుక్కుని ఆ పక్కన మీ అందరికీ గోరీలు కట్టిస్తారు, డాబాలు కట్టిద్దామనుకుంటున్నారు. సిక్కర మేరక్క కనకారావుకి జై. మరి బేరాల సంగతి మాట్లాడండి. బేరాలు ఇక్కడ మాట్లాడితే కుదరవండి, ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంగా అడగాలి. రండి ఈ భీమరాజుకి ఇక్కడ 500 గజాలు ఉంది, చాలా సంతోషం. ఈ బిడ్డ ఎత్తుకోండి. ఎంత బాగున్నాడు అబ్బాయి. అవునవును. ముద్దు పెట్టుకోండి పెట్టండి. బాలుడు దేవుడు ఒకటే భావన అయిపోయారు. ఆ చేస్తానే మన అభిమానం ఇచ్చేయండి. పదండి కాళ్ళతో తచ్చిపోతున్నాను. మీకు కాలు కావాలా స్థలం కావాలా? స్థలమే. రండి. వీరు పరకయ్య గారు. ఓహో ఓహో కాదు, కాలు తీసి మాట్లాడండి. అబ్బా ఆహా కాదు, దండం పెట్టి మరి పలకరించండి. నమస్కారాలు పరకయ్య గారు. ఏంటి అదంటే? మన ఊరి మంచి కోసం నీ స్థలాన్ని జమీందారు గారు కొంటారట. 10,000 ఇస్తారట. 10,000? ఇది 100 గజాలు కూడా. అప్పు ఇది ఈ ఊరికి ఆయువు పట్టు. ఈ స్థలం కొంటేనే కానీ మీకు కలిసి రాదు. సరే గుడ్ గుడ్. అయితే 4,000 అడ్వాన్స్ ఇవ్వండి. 4,000 అప్పుడే. అప్పండి ఇవ్వండి. సరే ఏం చేస్తాం, ఇదిగోండి పరకయ్య గారు మరి సంతకాలం. రేపు పెట్టిస్తాను, ఆ పూచీ నాది. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మనం. అదండి రండి. గంగమ్మ ఏం చేస్తున్నావు? దండాలు. ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా? జమీందారు గారు స్వయంగా నిన్ను చూడటానికి వచ్చారు. కష్టపడి వచ్చారు. పన్నీరు కలిపిన పేడ. స్థలం సంగతి అడగండి. మంగమ్మ ఈ స్థలం జమీందారు గారు కొంటారట, కోరినంత డబ్బిస్తారు. భయానివ్వండి. 2,000 కాళ్ళన్నీ పుళ్ళైపోయాయి, ఒళ్ళంతా హూనమైపోయింది. పల్లెటూరు వీధుల్లో తిరగటం అంటే ఏమనుకున్నావు? చిటీలో పంకా కింద కూకున్నట్టు అనుకున్నావా? ఏటైతేనే నక్కం తొక్కొచ్చావు, గ్రామానంతా కాజేయబోతున్నావు. అందుకేగా ఇన్ని పాటలు భరించాను. అబ్బా సింగ, రేపు ఆ సంతకాలు అయిపోగానే ఆ శేఖర్ గారి బతుకు కూడా అంతమైపోవాలి. ఆడు మాకు స్పెషల్ శత్రు, వాణ్ణి వాడి మనుషుల్ని జామ పళ్ళ కింద కొరికేస్తాను. సింగ, రేఖను మాత్రం ఏమీ చెయ్యొద్దు, ఆమె నా కాబోయకూడదు. అది సరే జమీందార్, మరి నా వాటా ఎప్పుడు ఇస్తావు? అప్పుడే నీ వాటా దాకా ఎక్కడొచ్చిందిరా సింగ. ముందు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవాలి, ఆ నేల కింద ఉన్న రాగ్గన్లన్నీ తవ్వాలి, ఆ రాగిని బయటికి లాగాలి. ఇదే ప్లాన్. ఈ దోపిడి దొంగలు వీడి మనుషులేనన్నమాట. రాఖ, నేను జమీందార్తో మాట్లాడాలి, ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళు. అట్టాగే ద్వారా జమీందార్. Thank you.
దోపిడీ దొంగ రాక. డి నాట్ ఫైర్ ఫర్ దట్ వన్ కమాండ్. మన వెన్నాళ్ళ నుంచో వెతుకుతున్న దోపిడీ దొంగల్లో ఒకడు. వీళ్ళు జాగ్రత్తగా లాకప్లో ఉంచండి. మిస్టర్ శేఖర్, ఈ చుట్టుపక్కల గ్రామాలని పీడిస్తున్న రాక్షసుల్లో వీడొకడు. వీడిని మాకు పట్టించి చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సార్, మళ్ళీ గెలుస్తాను. ఓకే. హలో హలో, ఎస్ఐ గారా? చక్రవర్తిని మాట్లాడుతున్నానండి. మా అమ్మాయి ఆసుకు ఏమైనా తెలిసిందా అండి? వింటున్నావుగా మేళతాళాలు, మన ప్లాన్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ శేఖర్ చెప్పినట్టు గ్రామస్తులంతా బయలుదేరారు. వాళ్ళు మన దగ్గరికే వస్తున్నారు. రాగానే పట్టాల మీద సంతకాలు తీసుకుంటారు. అప్పుడు ఈ గ్రామం గ్రామంలోని సంపద మన సొత్తు అయిపోతుంది. మరి ఆ వేణుగోపాల స్వామి విగ్రహం అటేంటి? ముందు ఆ గొడవంతా సర్దుమణిగాక ఆ పని చూద్దాం. బేరం కూడా సెటిల్ అయిపోయింది. మరి అందులో నా కమిషన్? సింగ నువ్వు బొత్తిగా డబ్బు మనిషి అయిపోయావు. ఆ డబ్బుకే కాదు జమీందార్, నువ్వైనా నేనైనా కక్కుర్తి. ముందు ఆ శేఖర్ గారిని, శేఖర్ గారి గ్యాంగ్ ని నాశనం చెయ్యి. ఆ తర్వాత దాని సంగతి. అదిగో వాళ్ళు వచ్చేసి, నేను వెళ్ళి దర్శనం ఇచ్చే స్థలం నువ్వు ఇక్కడే ఉంటా. మహాజనులకు నా నమస్కారాలు. దోపిడీ దొంగలతో చేతులు కలిపిన తగులుబాజీ, కనకారావు మంచి చర్చలను నటించి ఈ గ్రామాన్ని ముంచేద్దామని చూస్తున్నావా? రే సునకారావు, ఈ నేల కింద ఉన్న రాగంత కాజేయాలని చూస్తున్నావా? కత్తిరించేస్తాను. రాగే, నీకెలా తెలుసు? నేనే చెప్పాను, నీ దొంగ ఎత్తులన్నీ నాకు తెలుసు. ఈ గ్రామస్తుల్ని మోసం చేసి అబద్ధాలాడి వీళ్ళ స్థలాలు ఇళ్ళు ఆక్రమించుకుని ఇక్కడ దొరికే రాగితో కోట్లు సంపాదించాలని చూస్తున్నావు. నీలాంటి ప్రజాద్రోహులు నశించి తీరాలి. శిశువులు, తరువాత కార్యక్రమం. నున్నగా గుండు గురించాలి, గాడిద మీద ఎక్కించాలి, అందంగా సున్నబొట్లు పెట్టాలి, ఊరంతా ఊరేగించాలి. ఇప్పుడు మనం వాడికి చెప్పిన గుణపాఠం చాలు. దౌర్జన్యం మన ధ్యేయం కాకూడదు. సింగా, సింగా, ఇదంతా శేఖర్ గారి పన్నాగనే. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. సింగా, నీ దండుతో ఈ గ్రామం మీద దండెత్తు. శేఖర్ గారిని, వాడి మనుషుల్ని కాళ్ళు చేతులు విరగొట్టిన కాళ్ళ ముందు పడే. మరి ఆ ఊళ్ళో నాయనొస్తే నరికి ముక్కలు ముక్కలు చెయ్యి. ఈ గ్రామాన్ని కాల్చి మసి చెయ్యి. శభాస్, మాటంటది జమీందార్, ఇక చూసుకోనా తడా. ఇన్స్పెక్టర్ గారు, ఆ కనకారావు బందిపోటు దొంగలతో చేయి కలిపి ఈ గ్రామాన్ని గ్రామస్తుల్ని సర్వనాశనం చేయబోతున్నాడు. సింగన్న తన దండుతో ఏ క్షణంలోనైనా ఎవరు మీద పడచ్చు. మీరు వెంటనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యు ఆర్ రైట్, కానీ ఇది దోపిడీ దొంగల కోసం కొత్తగా పెట్టిన పోలీస్ స్టేషన్. ఇంకా టెలిఫోన్ రాలేదు కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి ఐజీ గారికి అన్ని విషయాలు మనవి చేసి స్పెషల్ పోలీసు బలగాన్ని వెంట పెట్టుకుని వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఈ లోపల ఆ దండు వచ్చి గ్రామం మీద పడితే? సిక్కర్ మీ రక్క, ఆ దొంగరాయలు రాని దుమ్ము దులిపేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి ఇన్స్పెక్టర్. ఈ లోగా ఇక్కడ ఏ అనర్థము జరగకుండా ఈ గ్రామాన్ని కాపాడే బాధ్యత మాది. వెరీ గుడ్. ఈ దొంగల దోపిడీ ఈ నాటితో బంద్. పొడి సున్నం అన్ని రెడీగా ఉన్నాయా? ఎత్తండి ఎత్తండి, మీరు ఎత్తండి, తొందరగా వెళ్ళండి. సింగ, నీ దోపిడీలు దౌర్జన్యాలు ఇక సాగవు.
తల తీసేవాళ్లే కానీ తల వంచేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా వచ్చిందారనే వెళ్ళి దూరమోయి. ఈ గ్రామానికి నూకలు తెల్లంటే నీ వాళ్ళే, నువ్వు నీ వాళ్ళు వచ్చారు, ఇలా బతుకులిట్ట చేశారు. ఎనుకోండి నా మాట, నా బాటకు అడ్డు వచ్చారా కోడి పెట్టను కాల్చినట్టు కాల్చేస్తాను. చంపడమే గాని క్షమించడం ఎరగరు ఈ సింగడు. మీ మీద నాకేం కోపం లేదు, వీళ్ళ మీదే నా కోపం. వీళ్ళు నా మనుషుల్ని కొచ్చారు, జైల్లో పెట్టించారు, నాకు కాల్సింది వీళ్ళు. మర్యాదగా వీళ్ళని లొంగిపోమ్మని మీరు చెప్పండి. అందరి తరఫున నేను చెబుతున్నాను సింగ, మా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వీళ్ళని తీసుకెళ్లలేవు. మా రక్తం కారబోతేనే వీళ్ళని రక్షించుకుంటాం. అయితే మీకు చాలే గతి. అయినా పర్వాలేదు, వీళ్ళ కోసం మా ప్రాణాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం. అట్టగా అయితే అనుభవించండి, కాల్చండి, అడగండి. మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం బాబు. అలా తరగడానికి వీల్లేదు. నా నిశ్చయానికి తిరుగులేదు, మా ఐదుగురు కోసం ఈ గ్రామం అంతా నాశనం కావడానికి వీల్లేదు. సింగ, ఈ మాట ప్రకారం మేమంతా లొంగిపోతున్నాం, కానీ ఒక షరతు, ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్లపైన పిల్లలపైన నువ్వు చేయి చేసుకోవడానికి వీల్లేదు. సింగన్న మాట అంటే మాటే, కానీ రేఖ మాత్రం ఇక్కడే ఉండాలి. సరే గౌరీ, ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళు. పదండి, అందరూ రండి. మీ ఐదుగురు కిందికి దిగిరండి. ఏమైంది రేఖ? లేదు కానీ కుప్పిగంతులు నాకు తెలుగు ఇస్తారా? ఒరే సింగ, వీళ్ళ కళ్ళెదుట ఈ అమ్మాయిని అవమానం చెయ్యి. నీ రక్తం కళ్ళ చూస్తాను, ఆలోచించుకోండి. దొంగ సచ్చినోడు ఎక్కడికి వెళ్ళారా? మరి అమ్మా మెరప్యా ధర్మ కోరే రారా, కబలించుకోరా, దగ్గరకు రారా.
దొంగలతో చేయగలపడమే కాకుండా వేణుగోపాల స్వామి విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన పాపాత్ముడు సార్. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సార్, నన్ను కూడా అరెస్ట్ చేయండి. జైల్లోంచి పారిపోయిన ఖైదీని. మిగతా ముగ్గురు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఇతన్ని వాళ్ళతో పాటు అరెస్ట్ చేయండి. ఎస్ సార్. వీళ్ళని అరెస్ట్ చేయండి. మీ రక్క, అమాయక ప్రజలను పీడిస్తావా? నా చెల్లిని మీరే చేయి చేసుకుంటావా? చెల్లమ్మా పని తెచ్చుకున్నాను. చెల్లమ్మా, నిన్న అవమానించబోయి నా దైవం రక్షణ తెచ్చాను. రేఖ, నువ్వు ఇక్కడ ఉన్నావని కనకారావు రాసిన ఉత్తరం వల్ల తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను. దీనంతటికి కారణం ఆ కనకారావే. ముందు రండి డాడీ. శేఖర్, శేఖర్ డాడీ, శేఖర్ నిర్దోషం ఇప్పుడైనా చెప్పండి. దయచేసి నన్ను విడిపించండి. కోర్టులో నేను ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చే వస్తున్నానమ్మా. ఇదంతా నేను కనకారావుని నమ్మడం వల్ల వచ్చినాను. శేఖర్ తప్పకుండా విడుదలవుతాడు. శేఖర్, నన్ను మన్నించు బాబు. మన్నించవలసింది పెద్దలు, అర్థించవలసింది మాబోటి వాళ్ళు. మాస్టర్ క్షమిస్తారు కదా? ఎంత మాట బాబు, మీ అందరి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. మమ్మల్ని మా గ్రామాన్ని మరిచిపోకండి. చిన్న, మన గురువు ఏడుస్తున్నాడు రా. ఆయన కూడా మనలాగా మనిషే కదరా. గౌరీ, నిన్ను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చిన నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. త్వరలోనే కలుసుకుంటాం.